విశాఖ సింప్లని ఎంతో మంది ప్రయత్నాలు చేసి పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందు వైపు నశించాలి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమ్మేయాలని ప్రయత్నం చేస్తూ అమ్మేస్తాం అని చెప్పి ప్రచారం జరుగుతుంది अंदर की नमस्कार अंडी विशाख जिला गाजुवाक विशाख स्टील प्लांट प्रवेटीकरण चेयरनि भारतीय जनता पार्टी सेंट्रल गवर्नमेंट नरेंद्र मोदी गारी प्रभुत्वं मुंडु वैकि नशिंचाली आंध्र हक्कु విశాఖ హక్కు కింద విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ఈరోజు ఊర్లు కూడా కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చి ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఆరు నెంబర్ ఉద్యోగస్తులు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ జన్మలో కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా నష్టాల బాట నడిపిస్తూ ప్రభుత్వం ఏదో రకంగా దాన్ని సాక్షి ఇప్పించి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమ్మేయాలని ప్రయత్నం చేస్తూ అమ్మేస్తామని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులకల్లా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే ప్రాణత్యాగం చేసిన విశాఖ ప్రజలందరూ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాణత్యాగం చేసిన ప్లాంట్ కాపాడుకుంటాం. ఎందుకంటే కోట్లాది లక్షలాది మంది పోతున్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద ఉద్యోగాలు చేస్తూ దానికి సంబంధించి అనుబంధ సంస్థలు అవునండి, అనుబంధ కార్మిక సంఘాలు, అనుబంధ పరిశ్రమలు ఉండి చాలామంది లక్షలాది మంది పోతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో. రాష్ట్రంలో పెద్ద ఫ్యాక్టరీ అనేటువంటి మాకు స్టీల్ ప్లాంట్ని కావాలని చెప్పి బీజేపీ కుట్రపడితే ఈ రకం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ నేతృత్వంలో అవసరం ఉంటే బీజేపీ అవసరం సెంట్రల్ మేము వెళ్ళి ముట్టడించి పార్లమెంట్ ముట్టడిచ్చైనా సరే ఈ ప్రైవేటీకరణ ఆపుతాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం, చాలా దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. ఇక్కడ శాసనసభ్యులు నాగిరెడ్డి నేతృత్వంలో నిన్న కూడా భారీ ఎత్తున వివిధ కార్మిక సంఘాలు మద్దతు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు అలాగా తిప్పల నాగిరెడ్డి గారి నేతృత్వంలో ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎంపీ గారు ఎంవి సత్యనారాయణ గారు అనకాపల్లి ఎంఈ సత్యవతి గారు కూడా విశాఖపట్నం భారీ ఎత్తున గళం ఇప్పుడు జరిగింది. దీని మీద భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కొన్ని కావాలని చెప్పి బీజేపీ జనసేన టీడీపీలు కుట్ర పండుతూ వాళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందండి, ఎవరున్నారు అధికారంలో? నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఉండి వాళ్ళు చేస్తే తిరిగి మళ్ళీ తిరిగి రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఎన్ని చీ అన్నా మిమ్మల్ని సన్నాసం అన్నా సరే ఇంకా మీకు బుద్ధి రాలేదు. భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో జోలికి వస్తే బాగోదని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వివిధ రకాల కార్మికులు ఉన్నారు, కార్మికులు చేస్తున్నారు, దానికి సంబంధించి కార్మిక సంఘాలు ఉన్నాయి. ఎవరిని సాంప్రదింపులు లేక ఏ రకంగా మీరు ప్రైవేటీకరణ చేస్తారో అర్థం కాని పరిస్థితి ప్రజలు చర్చిస్తున్నారు. భవిష్యత్తులో కావాలని చెప్పి ఇప్పుడు గ్రేటర్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్లో తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చెప్పి బీజేపీ జనసేన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల కల్లా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నాయి, ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అవసరాన్ని ముఖ్యతుడిగా మేము దాని మీద నిలబడి ఉక్కు కార్మికులు అండగా నిలబడతాం. ఉక్కు కార్మికులు చేస్తున్న ఉక్కు కార్మిక యాజమాన్యం ఈ సెంట్రల్ గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. భవిష్యత్తులో మీరు ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ నాడుతో మన రైతులు తిరగబడి మీకు ఏ రకంగా ప్రపంచ దేశాల చరిత్ర లేదు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీద ఏ రకం జెండేశారో దానికి డబుల్గా కూడా మేము కార్మికులు అంత అవసరం అయితే ఢిల్లీలో అమర్నిర్ణయం చేసాం, ఢిల్లీలో పడుకుంటాం, ఢిల్లీలో వంట వారు పెట్టి పార్లమెంట్ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ రకంగా చేస్తే మాత్రం పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. బేషర్తిగా క్షమాపణ చెప్పి స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేటీకరణ నుంచి తప్పించాలి. ఇక్కడ మొన్న రీసెంట్ కూడా జింక్ ఫ్యాక్టరీ అలాగే చేశారు. ఎన్నో వేలాది ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్మికులు ఎందుకు ఇస్తారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి? కర్మాగారాలు వస్తే, పరిశ్రమ ప్రాంత ప్రజలు వస్తే, ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజుల్లో తక్కువ 1000-1500 రూపాయలు గజం భూమి వేల ఎకరాలు సేకరిస్తే ఈరోజు ప్రైవేటీకరణ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం బీజేపీ కుట్రపడుతుంది. అలాగే జింక్ కర్మాగారం చేశారు, బీహెచ్పీ చేద్దామన్నారు. విశాఖ మీరు ఏ కావాలని చెప్పి ఆంధ్రాన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మీరు చేస్తున్న దురాగమానాలని ప్రజలు గ్రహిస్తున్నారు. బీజేపీ రేపు రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా సెంట్రల్లో కూడా నార్త్లో కూడా మన రైతుల ఉద్యమాలతో మీకు ఇంకా సీ అన్నది మీకు సిగ్గులజ్జలేదు. భవిష్యత్తులో ఈ రకంగా చేస్తే ప్రజలు మీరు గ్రహిస్తున్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మీరు అనుకోవచ్చు 5 సంవత్సరాలు ఓటేసిన తర్వాత మాకేం చేయలేరని. భవిష్యత్తులో దీనికి మీరు మూలం చెల్లించే పరిస్థితి ఎదురైంది. ఇక్కడ ఉండేవాడిని బీజేపీ వాళ్ళు చిత్తశుద్ధి నిజైతే ఉంటే మన ముందేమో బీజేపీ ప్రజల కోసం అలా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మీరు కేంద్రం నిలదీయాలి. ఇక్కడ ఉన్న అన్ని పార్టీలతో కూడా మేము అవసరం అయితే కులమత రాజకీయ సంబంధం లేకుండా మన ఊరు మన హక్కు విశాఖ హక్కు ఉత్తరాంధ్ర జిల్లా ఆరాధ్యంగా ఉన్న స్టీల్ ప్లాంట్నే మేమందరూ కూడా ప్రాణత్యాగాలు చేసేనా కాపాడుకుంటాం. దీనికి నాగిరెడ్డి గారు నిన్నే అనౌన్స్ చేశారు. నాగిరెడ్డి గారు మా ఎమ్మెల్యే శాసనసభ్యులు కూడా ఏదైతే గాజువాకమాకు సంబంధించి విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అన్నారో ఈ హక్కును మేము కాపాడుకుంటాం. హక్కును ఏ రకమైనా సరే మీరు దురాక్రమాలు చేస్తే దీనికి భారీ మూలం చెల్లించి తెలియజేస్తున్నాం.